లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా రెండోసారి. ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగటం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. లోక్సభ స్పీకర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. సభాపతి పదవిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కె సురేష్ పేరును ప్రతిపాదిస్తూ శివసేన, యూపీటీ ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం మూజువాణి విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోడీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటరాగా ఓం బిర్లా సభాపతి చైర్లో ఆసీనులయ్యారు. ఆయనకు మోడీ, రాహుల్ సహా లోక్సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రెండవసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా చరిత్ర సృష్టించారన్నారు. మరో 5 ఏళ్ల పాటు ఆయన సభను విజయవంతంగా నడపాలని ఆశించారు. इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा आपके इच्छाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी. లోక్సభ స్పీకర్ ఎన్నికలో విజయం సాధించిన ఓం బిర్లాకు ఎన్డీఏ కూటమి తరఫున ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. సభలో విపక్షాల గొంతు వినిపించేందుకు స్పీకర్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల గొంతు నొక్కేస్తే సభ సజావుగా నడిచినట్టు కాదన్నారు రాహుల్ గాంధీ. దిస్ హౌస్ రిప్రజెంట్స్ ది వాయిస్ ఆఫ్ ఇండియాస్ పీపుల్ అండ్ యూ స్పీకర్ సర్ ఆర్ ది ఫైనల్ ఆర్బిటర్ ఆఫ్ దట్ వాయిస్. ఆఫ్ కోర్స్ ది గవర్నమెంట్ హస్ పొలిటికల్ పవర్ బట్ ది ఆపోజిషన్ ఆల్సో రిప్రజెంట్స్ the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last time. I'm confident that you will allow us to represent our voice, allow us to speak, allow us to represent the voice of the people of India. Speaker, sir, the question is not how efficiently the house is run. The question is how much of India's voice is being allowed to be heard in this house. లోక్సభ స్పీకర్గా వరుసగా రెండవసారి ఎన్నికైన ఓం బిర్లా సభలో తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. నాటి విషాదాన్ని గుర్తు చేసుకుంటూ సభలో మౌనం పాటించారు. అయితే స్పీకర్ ప్రసంగంపై కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.